Hello everyone, welcome to Love's Corner with Lavanya Dutt. మన అందరి ఇళ్లలో చాలాసార్లు అన్నం మిగిలిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఆ అన్నాన్ని పడేయకుండా దాన్ని యమ్మీగా ఈ ముంబై స్ట్రీట్ స్టైల్ తవా పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. కావాలంటే దీన్ని మనం మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు వేడివేడి అన్నంతో కూడా చేసుకోవచ్చు. ఇది క్విక్ అండ్ సింపులే కాదు, టేస్టీ కూడా. దీనికి మనం ముందుగా వెజిటబుల్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకుందాం. ఒక పచ్చిమిరపకాయ, ఒక ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, 4 టొమాటోలు, 1 క్యాప్సికం. ఇప్పుడు మనం ఒక పెనం వేడి చేసి పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి, నూనె కాగిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ముక్కలను వేసి ఒక 2 సెకండ్స్ వేయిద్దాం. ఇప్పుడు క్యాప్సికం ముక్కల్ని కూడా వేసి 1 మినిట్ వరకు వేయించుకుందాం. ఇందులో 1 టీ స్పూన్ పసుపు, ఇంకా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసేద్దాం. ఇప్పుడు ఈ కూరగాయలన్నీ మగ్గే వరకు ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని, ఇంకా మీరు తినగలిగినంత కారం కూడా వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ కారం వేశాను. ఇప్పుడు ఉప్పు కారం కూరగాయ ముక్కలకి పట్టేటట్టు వేయించుకుందాం. ఇప్పుడు వెజిటబుల్స్ బాగా మగ్గిన తర్వాత అందులో 3 లేదా 4 టీ స్పూన్ల పావుభాజీ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా కూరగాయ ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా తిప్పాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల మిగిలి ఉన్న అన్నాన్ని కానీ లేకపోతే వేడిగా వండుకున్న అన్నాన్ని కానీ వేసి ఉప్పు కారం మసాలా అంతా అన్నానికి బాగా పట్టేటట్టు బాగా తిప్పాలి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అవసరమైతే కొంచెం వేసుకుందాం. ఇప్పుడు ఈ సింపుల్ పులావ్ రెడీ అయిపోయింది. దీనిపైన కొత్తిమీర చల్లి గార్నిష్ చేద్దాం. ఇప్పుడు ఈ ముంబై స్ట్రీట్ స్టైల్ తవా పులావ్ని వేరువేరుగా ఎంజాయ్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ చూస్ చేసుకోండి. అప్పుడు మీకు కొత్త వీడియో అప్లోడ్ అయినప్పుడు నోటిఫై అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.